ఈ టీడీపీ ఎమ్మెల్యే ఇన్ని దారుణాలు చేశారా? అధికారం రాగానే కొందరికి కన్ను మిన్ను కానరాదంటారు. అటువంటి జాబితాలోకి చేరారు ఈ ఎమ్మెల్యే. ఆయన అమరావతిలో తెలుగుదేశం పార్టీ తరఫున అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకునిగా గడిచిన 5 ఏళ్లు ఉద్యమంలో పాల్గొన్నారు. ఎస్సీ కమ్యూనిటీకి నాయకత్వం వహించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు అండగా నిలిచి పోరాటాల్లో పాల్గొన్నారు. అందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించారు. 20 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా టీడీపీ తిరువూరులో గెలిచింది. అందులోనూ ఆయన ఎవరో తెలియకుండా అక్కడి ప్రజలు గెలిపించారు. నిజానికి తిరువూరు సీటు ఆయనకు కేటాయించే వరకు ఆయన గురించి నియోజకవర్గ ప్రజలకు తెలియదు. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి బాగా కలిసి వచ్చింది. ఈ ఎమ్మెల్యే పేరు కొలికపూడి శ్రీనివాసరావు. మొదటిసారి తిరువూరు నుంచి విజయం సాధించారు. తిరువూరులో కమ్మ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు టికెట్ వరించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇదే శాపమైందని తిరువూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్యే మట్టి ఇసుక అమ్ముకుంటున్నాడని ఏ కొండూరు మండల ఆంధ్రజ్యోతి విలేకరి చెన్నారావు ఒక వార్త రాశారు. ఈ వార్త చూసిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ, రే నేనంటే ఏమనుకుంటున్నావు, గొడ్డలు ఓడదీసి కొడతా, ఇసుక మట్టి తవ్వుకుంటే నీకేంట్రా బాధ అంటూ ఊగిపోయారు. దీంతో విలేకరి బెంబేలెత్తిపోయారు. ఈయనతో ఎప్పుడూ 20 మంది స్నేహితులు ఉంటారు. ఎమ్మెల్యే మంది మార్బలంతో వస్తున్నారని తెలియగానే స్థానికులు ఇండ్లలోకి వెళ్లి తలుపులు మూసుకునే పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. విలేకరిపై జరిగిన దౌర్జన్యాన్ని సీరియస్ గా తీసుకున్న జర్నలిస్టు సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి అర్జీ ఇచ్చారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ జరిగిన సంఘటన తన దృష్టిలో ఉందని, ఆలోచన చేస్తున్నామని, త్వరలో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. జర్నలిస్టులకు అండగా తమ పార్టీ ఉంటుందని, విలేకరులు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. సీఎంతో పాటు మిగిలిన నాయకులను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, కె వెంకట్రావు, ఏపీ ఎంపీఏ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు విజయబాబు, ఉపాధ్యక్షుడు మరకాల గోపిలు ఉన్నారు. ఇదిలా ఉండగా తిరువూరు నియోజకవర్గంలోని చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై మనస్తాపానికి గురైన తుమ్మలపల్లి శ్రీనివాసరావు భార్య నిద్రమాత్రలు మింగి చనిపోవాలనుకుంది. సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు చిట్యాలలో తన శాయశక్తిలా కృషి చేసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ తీసుకురాగలిగారు. దీంతో తుమ్మలపల్లి ఎమ్మెల్యేకు మంచి అనుచరుడని అందరూ భావించారు. అయితే సర్పంచ్ను చిట్యాలలో పేకాట క్లబ్లు నిర్వహించేందుకు నేను అనుమతి ఇచ్చానని, నాకు డబ్బులు ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే అడ్డం తిరిగారు. పైగా సర్పంచ్ గ్రామమైన చిట్యాల వెళ్లి సర్పంచ్ శ్రీనివాసరావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు పేకాట నిర్వహించాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి, లేకుంటే నీ గుడ్డలు ఊడదీసి కొట్టడంతో పాటు కాళ్ళు విరగొడతానని తన అనుచరులతో కలిసి చిట్యాలలోని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. దీంతో సర్పంచ్ భార్య కవిత బిత్తరపోయింది. సర్పంచ్ ఇంటి ముందు ఎమ్మెల్యే చేసిన వీరంగం, ఆయన అనుచరులు సుమారు 20 మంది అన్న మాటలు చంపడం ఖాయమని సర్పంచ్ భార్య భావించారు. వారి చేతుల్లో చచ్చేకంటే తనకు తాను చావడం మంచిదని ఆమె భావించారు. సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం నియోజకవర్గంలోని పలువురి హృదయాలను కదిలించింది. ఆమెను వెంటనే విజయవాడలోని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు నిలబడ్డాయి. ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి, అవి నిరూపణ కాలేదు. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డ పేరు తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయని భావించిన తెలుగుదేశం పార్టీ విచారణ చేపట్టింది. టీడీపీ కేంద్ర కార్యాలయ కాల్ సెంటర్ నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనితీరుపై ఫోన్ కాల్స్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులందరికీ వెళ్లాయి. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అందరినీ కలుపు వెళుతున్నారా లేదా అనే అంశంపై ప్రశ్నలు వేశారు. చిట్యాల సర్పంచ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా అంటూ ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. తిరువూరు, ఏ కొండూరు, విస్తన్నపేట, గుసలగూడెం మండలాలకు చెందిన ముఖ్య నాయకులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యే పనితీరు గురించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తెలుసుకున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గ ప్రజలు విజయవాడలోని ఆయుష్ వైద్యశాల ముందు ఆందోళన చేశారు. ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిందంటే దాని వెనుక లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని టీడీపీ నియోజకవర్గ నాయకులు చెప్పడం విశేషం. ఆయన ఎవరో మాకు తెలియదు, చంద్రబాబు నాయుడు మీ నియోజకవర్గ అభ్యర్థి అన్నారు, ఆయనను ఎన్నికలలో గెలిపించాము, ఇంత దుర్మార్గుడని ఇప్పుడు తెలిసిందంటూ ఆందోళనలో పాల్గొన్న మహిళలు, పురుషులు చెప్పడం విశేషం. కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తిరువూరు నియోజకవర్గానికి చెందిన 35 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. కొలికపూడి ఉంటే నియోజకవర్గంలో పార్టీ బతికే అవకాశం లేదని చెప్పారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ను నియమించాలని కోరారు.
ఆయన దోపిడీ అరాచకాలను ప్రశ్నించినందుకు 37గా పార్టీ కోసం పనిచేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారిలో బోయపాటి సునీత, అనుమూల వెంకటేశ్వరరావులు ఉన్నారు. వీరు మీడియాతో మాట్లాడుతూ వెంటనే ఎమ్మెల్యేను నియోజకవర్గంలో ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశించాలని టీడీపీ అధ్యక్షుడిని కోరినట్లు చెప్పారు. తిరువూరులో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తిరువూరు ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఇన్ఛార్జ్ను నియమించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ఇన్ఛార్జ్గా నియమించారు. ఈ మేరకు వసంతకు విషయం చెప్పారు. ఆయన ఈ నెల 30వ తేదీ నుండి ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు కోరినట్లు సమాచారం. కొలికపూడి ఈ 3 నెలల కాలంలో ఎటువంటి అరాచకాలు చేశాడో వాటిపై నివేదిక ఇవ్వాలని కూడా కృష్ణప్రసాద్ను పార్టీ ఆదేశించినట్లు తెలిసింది.